నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు భిన్నంగానే ఉంటాయి. కొన్నేళ్లుగా ఈ జిల్లాలో టీడీపీకి అంతగా బలం లేదు. ఒకటి రెండు సీట్లకే పరిమితం అవుతుంది. కానీ 2024 పొలిటికల్ పిక్చర్ మారబోతుందని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఈసారి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తమవే అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటు అధికార పార్టీ నుండి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం టీడీపీకి జైకొట్టారు. ఆనం మేకపాటి లోకేష్ ను కలిసి పాదయాత్రలో పాల్గొనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు కలిశారు. పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. కోటంరెడ్డి కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. తను వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటున్నారని, తనను టీడీపీలోకి ఆహ్వానించినందుకు జిల్లా టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను తాను నిర్వహించాలని తెలుగుదేశం నేతలు ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఏకతాటిపై పనిచేస్తామని శ్రీధర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి తన వంతుగా పనిచేస్తానని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి నేత కార్యకర్త సలహాలు తీసుకుంటానని అన్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద తెలుగుదేశం పార్టీలో పని చేస్తామని, అదేవిధంగా రాష్ట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ, ఏదైతే నారా లోకేష్ గారి యువగణం ఒక ప్రజాగణంలా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. వైఎస్ఆర్సీపీ పతనం నెల్లూరు నుంచే మొదలైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన అనుచరులను పార్టీలోకి స్వాగతం పలికామన్నారు. కాకని మంత్రి అయ్యాక పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బయటికి వచ్చారని, మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచామని చెప్పారు. జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పతనం అవుతుంది, తెలుగుదేశం స్ట్రెంగ్త్ అవుతుంది. మన రామనాయుడు గారు, నిన్న మేకపాటి శేఖర్ రెడ్డి గారు, ఈరోజు కోటరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. కోటరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా మొదట ఆయన బీజేపీలో మంచి కార్యకర్తగా ఉండి ఆ తర్వాత కాంగ్రెస్లో వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి జనంలో ఉండే మనిషి, మంచి స్ట్రాంగ్ లీడర్. ఆయన వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ టీం మొత్తం వాళ్ళ టీం అంతా తెలుగుదేశంలో చేరమని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరూ కలుసుకున్నాం. సాయంత్రం 4 గంటలకు కార్యకర్తల మీటింగ్ కూడా పెడుతున్నాం. 2024 వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని మాజీ మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విజయవంతంగా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించామని అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. జగన్ ప్రభుత్వం మీద ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారని నారాయణ చెప్పుకొచ్చారు. నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయడం జరిగింది. ఎన్నో వేల కోట్ల ఆరు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, నెల్లూరు 1, నెల్లూరు 2 సిటీ కానీ రూరల్ కానీ రెండింటినీ ఒక మోడల్ సిటీగా యాక్చువల్గా ఆ రోజు ప్లాన్ చేసేసాం. దాదాపు 75% అందరూ పూర్తయినాయి. మరొక 25% బ్యాలెన్స్ ఉండేది. అందరూ తెలిసింది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రయారిటీ ఇచ్చిన పనులకే, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ప్రయారిటీ పనులు చేయటం, ఊరికి నెట్టుకోవటం అరుచుకోవటం కాకుండా. అయితే ఈరోజు ఆ పనులన్నీ పూర్తిగా ఆగిపోయే అవసరం కూడా తెలుసు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం 2024 ప్రభుత్వం వస్తుంది. నెల్లూరులో ఏదైతే జరుగుతుందని అన్ని పనులు 100కి 100 పాటు పూర్తి చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.